కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో 8వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి లక్ష్మీ నిర్మలాబాయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్నారు. తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తాను గెలిచాక త్రాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ నందిగామలో 8వ వార్డుకి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నాను. నేను గెలిచిన తర్వాత ఈ వార్డుకి అన్ని సౌకర్యాలు కలుగ చేస్తానని హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా డ్రైనేజీ, రోడ్ల సమస్యలు, మంచినీటి సమస్య ఇవన్నీ కూడా ఇటువంటి చేసుకొచ్చి ఇవన్నీ వాళ్ళకి సకల సౌకర్యాలు కలుగ చేస్తానని చెప్తున్నాను. నేను పూర్వం చేసిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఏమీ చేయలేదు కాబట్టి ఆ సమస్యలుగానే మిగిలిపోయాయి. మేము వెళ్ళి చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఓటర్ కూడా మాకు డ్రైనేజీ సమస్య అండి, రోడ్లు ఇవ్వండి, అవి ఏర్పాటు చేయండి, మంచినీళ్ళు ప్రతిరోజు వచ్చేటట్టు చూడండి అని కోరుకుంటున్నారు. మాకు వైఎస్ఆర్సీపీ బోర్డు వచ్చిన తర్వాత మున్సిపాలిటీ మీద మా పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము ఇవన్నీ మీకు సకల సౌకర్యాలు కలుగ చేస్తామని వాళ్ళకి హామీ ఇస్తున్నాము. అదేవిధంగా మేము అన్ని సౌకర్యాలు వాళ్ళకి కలుగ చేస్తామండి. ఓకే మేడం.